నిత్యం రద్దీగా కనిపించే హైదరాబాద్ రోడ్లు బోసిపోతున్నాయి. ముఖ్యంగా లక్షలాదిగా భాగ్యనగర వాసులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీతో బిజీ బిజీగా ఉండే నగర రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్లాలి అంటే పావు గంట సమయం పట్టే రోడ్లు ఇప్పుడు చాలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక సిటీలో తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. పద్మవ్యూహాన్ని తలపించే భాగ్యనగర రోడ్లు సంక్రాంతి పండుగ పుణ్యమా అంటూ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎప్పుడు బంపర్ టు బంపర్ అన్నట్టు ట్రాఫిక్ జామ్ అయ్యే హైదరాబాద్ నగర రోడ్లపైన వాహనాలు ఇప్పుడు రై రై అంటూ దూసుకుపోతున్నాయి. సంక్రాంతి పండుగకు భాగ్యనగర వాసులందరూ కూడా సొంతూర్లకు ప్రయాణం అవ్వడంతో నగరంలో రోడ్లన్నీ కూడా విలవిలబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా 1 కోటి 20 లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్లో జనాభా ఉంటారు. అందులో దాదాపు 50 లక్షలకు పైగా జనాభా అంతా కూడా సంక్రాంతి పండుగకు సొంతూర్లకు పోయినట్టు అంచనా. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు వాహనాలు ఉంటాయి. అయితే ప్రస్తుతానికి 1 లక్ష వాహనాలు కూడా నగర రోడ్లపైన తిరగడం లేదు. చాలామంది సొంత ఊళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా ఉన్నవాళ్ళు సైతం కూడా పండగకు ఇంట్లోనే ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా చూసినా కూడా రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మామూలుగా ఎక్కడన్నా సిగ్నల్ పడితే పూర్తిగా చాలా దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. కానీ అలాంటిది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రయ్యమంటూ వాహనాలు దూసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా హైదరాబాద్ నగరం ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు పద్మవ్యూహాన్ని తలపించు రణఘన ధ్వనులతో మారుమోగుతూ ఉండే హైదరాబాద్ నగర రోడ్లు ఇప్పుడు వాహనాలు లేక వెలవెలబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా వాహనాలు ఉన్నా కూడా అది రయ్యమంటూ దూసుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ రోడ్డు చూసినా ఏ ఫ్లైఓవర్ చూసినా కూడా అన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సెక్రటరేట్ ప్రాంతాల్లో చూస్తున్నాం. పూర్తిగా ఏ హైదరాబాద్ నగరంలో ఈ కూడలి ఆ కూడలి అనే తేడా లేకుండా ఏ ప్రాంతం ఏ జంక్షన్లో చూసినా కూడా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా రయ్యమంటూ వాహనాలన్నీ కూడా దూసుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఖాళీగా ఉన్నాయి పూర్తిగా. ఇంతకుముందు అంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుండే, ఇబ్బంది అవుతుండే పోవడానికి. ఈ పండుగ వాతావరణం ఉన్నందుకు పూర్తిగా రోడ్ ఖాళీ అయింది కాబట్టి ఈజీగా వెళ్తున్నాం, ఈజీగా వస్తున్నాం. అయితే ప్రతిసారి ఇట్లే ఉండాలని ఏం లేదు. కొద్దిగా ట్రాఫిక్ విషయంలో కొద్దిగా గవర్నమెంట్ ఆలోచన చేసి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఖాళీగా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, పనులు తొందరగా అవుతుంది. ఇంతకుముందు అంటే మినిమం 1/2 అవర్ పడుతుండే క్రాస్ రోడ్ వెళ్ళాలంటే, కేవలం ఇప్పుడు 10-15 నిమిషాల్లోపు వెళ్ళిపోతున్నాం. సగం సేమ్ తగ్గింది. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఎలాంటి ట్రాఫిక్ జంజాటం లేకుండా వాహనాలను కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇక పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా ముందు 2 రోజులు తర్వాత 3 రోజులు మొత్తం 5 రోజుల పాటు నగరంలో రోడ్లన్నీ కూడా ఇలాగే ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మళ్ళీ సంక్రాంతి పండుగ తర్వాత యథావిధిగా హైదరాబాద్ నగరంలో శరామామూలుగానే ట్రాఫిక్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఆ సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్ళలేదు అన్న ఫీలింగ్ లేకుండా ఉన్నవాళ్ళైతే ఎలాంటి పొల్యూషన్ లేకుండా ట్రాఫిక్ జంజాటం లేకుండా రయ్యమంటూ వాహనదారులు అయితే తమ గమ్యస్థానానికి చేరుతున్నారు. కేమోసన్ రాజకుమార్తో సత్యనారాయణ, TV5.